వైసీపీకి ఎట్లున్నది? అసలు ఎస్టీ నియోజకవర్గం మొత్తం అన్ని కూడా సాలిడ్ గా అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. తర్వాత నిడదవలసలకి నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలను మాత్రమే నాగాన్ని ఇస్తూ ఉన్నారు, కూటమికి 7 స్థానాలని ఇస్తూ ఉన్నారు. అండ్ 4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందనేది నాగన్న అంచనా. అండ్ ఇక్కడ టీడీపీకి 7 ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఐ మీన్ కూటమికి 7 ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, జనసేన పార్టీ పొత్తులో భాగంగా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 6 స్థానాల్లో పోటీ చేసింది. ఈ 6లో మెజారిటీ సీట్లు కాబట్టి రైట్. ఒకసారి నియోజకవర్గాల వారీగా చదువుతాను. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ తలారి వెంకట్రావు గెలవబోతూ ఉన్నారు. ఐ మీన్ తలారి వెంకట్రావుకి కాస్త ఎడ్జ్ ఇచ్చారు నాగన్న. ఇక టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గం ఇది. నిడదవోలు నో డౌట్ ఖచ్చితంగా కందులు దుర్గేష్ గెలుస్తారనే అంచనానే అన్ని సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నా కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎంతో కొంత కందులు దుర్గేష్కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. ఇక ఆచంట తెలుగుదేశం పార్టీదే, పితాన్ సత్యనారాయణ అక్కడ గెలవబోతూ ఉన్నారు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు నో డౌట్ అన్ని సర్వే సంస్థలు కూడా నిమ్మల రామానాయుడు వైపే చూపిస్తున్న పరిస్థితి. నర్సాపురం జనసేన పార్టీ పోటీ చేసింది, అక్కడ బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు. భీమవరం టీడీపీని ఐ మీన్ కూటమి నుంచి ప్రమర్తి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన పార్టీ కండువా కప్పుకుని జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. ఉండి అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అనేది నాగన్న అంచనా. 4 రాజుల మధ్య పోటీ అంటే, ఒక రాజు పోటీలో లేరు అనుకోండి, కానీ కోల్డ్ వార్ ఉంది కదా, టికెట్ అనౌన్స్ చేసి కూడా పాపం రామరాజు గారికి ఇవ్వలేదనే బాధ ఉంటుంది కదా. సో వాళ్ళు వర్గం సపోర్ట్ చేశారో లేదో కానీ ఇక్కడ రఘురామకృష్ణం రాజుకు కష్టంగా ఉంటుందనేది నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందంట. ఎంతో కొంత పీవీఎల్ నరసింహరాజు వైపే నాగన్న మొగ్గు చూపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందనేది ఆయన అంచనా. ఇక తణుకు అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి కష్టం ఐ మీన్ ఇబ్బంది తప్పకపోవచ్చు అనేది నాగన్న అంచనా. టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఐ మీన్ తాడేపల్లిగూడెం నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు అండ్ పచ్చమట్ల ధర్మరాజు. సర్వే సంస్థలు కొన్ని ఇటువైపు మొగ్గితే కొన్ని అటువైపు మొగ్గిన పరిస్థితి. కానీ ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు గెలుస్తారు అని చెప్పి నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక దెందులూరు కొటారి అబ్బయ్య చౌదరి గెలుస్తున్నారు అనేది మెజారిటీ సర్వే సంస్థలు చెప్పిన విషయం. చింతమనేని ప్రభాకర్ గురించి అందరికీ తెలుసు, చాలా వివాదాలు చుట్టూ ఉంటారు. కొటారి అబ్బయ్య చౌదరి అయితే చదువుకుని వచ్చిన వ్యక్తి, ఐ మీన్ విద్యావంతుడు, వివాదరహితుడు, సౌమ్యుడు, కాబట్టి ఆయన వైపే దెందులూరు ఓటర్లు మొగ్గు చూపారన్నది నాగన్న అంచనా. ఇక ఏలూరు విషయానికి వస్తే ఇద్దరు కాపుల మధ్య పోటీ. ఆళ్ల కాళీ కృష్ణ అంటే ఆయన్ని ఆళ్ల నాని అంటారు, మాజీ మంత్రి, అండ్ బడేటి రాధాకృష్ణ, వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఈ పోరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తానేటి వనిత హోంమంత్రి గెలవబోతూ ఉన్నారు. పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. జనసేన నుంచి పోటీ చేసిన చిరి బాలరాజు ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ ఖమ్మం విజయరాజు గెలుస్తారు అన్నది నాగన్న అంచనా. మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా అక్కడ సొంగ రోషన్ గెలవబోతూ ఉన్నారని చెప్పాయి. మరి చూడాలి మొత్తంగా ఈ 15 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 1 2 3 లెట్ మీ కౌంట్ 5 6 పోటీ చేసింది కదా. ఆరు పోటీ చేస్తే 5 గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. ఒక్కడ పోలవరం మాత్రమే పోతుంది డెఫినెట్ గా, ఆయన దాంట్లో పూర్తిగా ఏకీపిస్తారు. జనసేన విషయంలో మొత్తం ఓవరాల్ గా, మొత్తం ఓవరాల్ కాదు, ఓవరాల్ ఇన్ ద సెన్స్ ఈస్ట్ గోదావరి జిల్లా విషయంలో మాత్రం పక్కగా పోలవరం మాత్రం ఆ సీటు వైసీపీకి వెళ్ళే అవకాశం. 15లో వాళ్ళు చెప్పిన టఫ్ ఫైట్, ఇక్కడ టఫ్ ఫైట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఉండి ఉండి
సార్ ఉండి నో డౌట్ నో డౌట్ రఘురామ్ కృష్ణదాస్ గారు ఉండి తనకు కొవ్వూరు నిడదవోలు టఫ్ ఫైట్ అంటూ ఉన్నారు. నిడదవోలు కూడా అసలు మీకు టఫ్ ఫైట్ బట్ జనసేన కాస్త ఎడ్జ్, కొవ్వూరు వైసీపీ ఎడ్జ్, ఉండి వైసీపీ ఎడ్జ్, తనకు టీడీపీ ఎడ్జ్. కొవ్వూరు వైసీపీదే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత వచ్చేసరికి నిడదవోలు డెఫినెట్ గా కందుల దుర్గేష్ గారు, తర్వాత ఆచంట పితాని సత్యనారాయణ గారు, పాలకులు నో డౌట్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు, ఇకపోతే ఆయన చెప్పి నర్సాపురం యొక్క బొమ్మిడి నాయకరు, భీమవరం పులిపతి రామాంజనేయులు, రఘురామకృష్ణరాజు గారు, తనకు వచ్చేసరికి అరిమిల రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాసు జనసేన, తాడేపల్లిగూడెం పచ్చమట ధర్మరాజు ఇక్కడ గెలవబోతున్నాడు. ఆయన కొద్ది డౌట్ ఇచ్చినట్టున్నాడు పచ్చమట ధర్మరాజుకి. చాలా సర్వీస్ సంస్థలు అసలు పుప్పాల వాసుబాబు గారు పక్కనే నిలబడ్డాయి. బట్ చూడాలి మరి ఈయన అంచనా ఏంటంటే ఇక్కడ సర్వే అంటే ఏదో అలా కూర్చుని వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పేయడం కాదు. చాలా చాలా ఉంటాయి. అక్కడికి పంపిస్తారు కొంతమందిని, వాళ్ళ మనుషుల్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏదో ఊరి చివరిన ఒక 10 మందిని అడిగేసి ఆ 10 మందిలో 8 మంది ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళ వైపు చెప్పేసి సర్వే సంస్థలు కొన్ని కూడా కొన్ని ఉంటాయి. ఆఫీసులో కూర్చుని గెస్ట్ చేసేసి వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఈ సర్వే సంస్థల విషయంలో క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. నాగన్న సర్వే అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2 మిస్ అయినా కూడా గతంలో కూడా అంటే యాక్యురేట్గా వాళ్ళు ఇచ్చారు అనే ఇది ఉంది కాబట్టి నాగన్న సర్వే మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందుకే మనం ఈ చర్చ చేస్తాం. దెందులూరు కొటారి అబ్బాయి చౌదరి నో డౌట్ ఇక్కడ, తర్వాత ఏలూరు వచ్చేసరికి బడేటి రాధాకృష్ణ, తర్వాత గోపాలపురం ఒక తానేటి వంతిక ఎడ్జ్ ఉంటుంది, పోలవరం ఎస్టీ చింతలపూడు,